నీళ్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా రైతు మంత్రి కన్నబాబు గారు నిన్న దొంగలు ఎవరయ్యా అంటే భుజాలు తవుడుకున్నట్టుగా నిన్న విజయవాడలో మా అధ్యక్షుల యొక్క లాంగ్ మార్చ్ని విమర్శించడం జరిగింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి సహజమైన ఒక గౌరవప్రదమైనటువంటి విమర్శలు చేస్తే అనిల్ కుమార్ యాదవ్ గారికి బాగుండేది. కానీ ఈరోజు ఒకటే ఒకటి చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారి యొక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మేము చెప్తున్నాము అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్కి దత్తపుత్రుడు కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాలకి దత్తపుత్రుడు కాదా అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ చెప్పిన దాని ప్రకారం జనసేన నడుచుకుంటుంది అంటున్నారు. ఈరోజు ఏదైతే కేసీఆర్ ఆర్టీసీ విధి విధానాల్లో అక్కడ దాదాపుగా 40 లక్షల మంది కార్మికుల్ని ఏ విధంగా నడి రోడ్డు మీద పడేసి ఏ చావైనా చావండి అని చెప్పి ఏదైతే కేసీఆర్ నియంతృత్వ దూరంతో వెళ్తున్నారో, ఈరోజు అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిగా భావించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల యొక్క వ్యవహారంలో ఈ 30 లక్షల మందిని నడి రోడ్డు మీద పడేసి చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఈరోజుకి మాట్లాడినటువంటి మంత్రులు కాదు కదా, ప్రభుత్వ అధికారులు కాదు కదా, ఎవరు కూడా భవన నిర్మాణ కార్మికుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇంకా ప్రధానంగా ఏదైతే టీడీపీలో, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక మాఫియాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదన్నారు. ఒక్కసారి అనిల్ కుమార్ యాదవ్ గారికి, కన్నబాబు గారికి ఒకటే ఒకటి సూటిగా చెప్తున్నాం. ఎవరైతే యూట్యూబ్లోకి వెళ్ళి చూశారంటే మీరు చింతమనేని ప్రభాకర్ యొక్క అవినీతి మీద చింతమనేని ఓడి కొట్టడానికి ఒక మహిళను కూడా జనసేన పార్టీ తరఫున ఆ నియోజకవర్గంలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి పదే పదే ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని అటు తెలుగుదేశంతో మాకు ఎటువంటి ములాఖత్తు లేదు, వైసీపీతో మాకు ఎటువంటి ములాఖత్తు లేదు, కేవలం మీరు మా మీద కుళ్ళు కుతంత్రాలతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మార్చి సక్సెస్ అవుతుందని చెప్పేసి మీరు గ్రహించి మీరు మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాళహస్తి దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక లారీ గుద్దేసి కొంతమంది కూలీలు చనిపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదని చెప్పి అడిగారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఏం అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు పోయి పరామర్శించలేదు, ఏం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు? ఈరోజు నీళ్లు మొత్తం వరదలతో బ్రహ్మాండంగా వచ్చుంటే వచ్చినటువంటి వరదలను కూడా సద్వినియోగం చేసుకోలేదు, డ్యాములన్నింటినీ కూడా నింపలేదు అని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది నీళ్ల శాఖ మంత్రికి మరియు అధికారులకి. కాబట్టి ప్రత్యేకంగా అనిల్ కుమార్ యాదవ్ గారు సోమేశ్వర్లో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా 78 టీఎంసీ నిండి అన్ని గేట్లు ఎద్దామన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంటుంది. ఇప్పటి వరకు సోమేశ్వర డ్యామ్ కట్టిన తర్వాత అన్ని గేట్లు ఎత్తాలంటే కండలూరు జలాశయం నిండిన తర్వాత ఎత్తారు. మేము సోమేశ్వర్లో వచ్చినటువంటి వరదల్ని ముందుగానే సద్వినియోగం చేసుకోలేదని చెప్పి జనసేన పార్టీ తరఫున కూడా తెలియజేయడం జరిగింది. సోమేశ్వర గేట్లు ఎత్తేశారు, కండలూరు జలాశయాన్ని మాత్రం నింపలేకపోయారు. కాబట్టి దయచేసి మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రశ్నించేటప్పుడు మన పరిస్థితి ఏంది, మన ప్రభుత్వ విధి విధానాలు ఏంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రధానంగా ఇసుక తీయడానికి అవకాశం వేయడంది ఉన్నటువంటి 260 రీచుల్లో మొత్తం వరదలతో నిండిపోయి ఉంటే ఆ నీళ్ళ మధ్యలోంచి ఇసుక అణిచి తీస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రశ్నించారు. ఆయనకు ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాం, వరదలు అనేటివి గత 50 రోజుల నుంచి 60 రోజుల నుంచి మాత్రమే వస్తున్నాయి, మిగిలిన 3 నెలలు మీరు ఎందుకు తాస్కారం చేసి ఇసుక కొత్త విధానాన్ని తీసుకుని వస్తామని చెప్పేసి మీరు తీసుకుని వచ్చారు. ఆ యొక్క 3 నెలలు ఆగిందో దానివల్ల ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మికులందరూ నడి రోడ్డు మీద పడి వాళ్ళ తాళిబొట్లు కూడా అమ్ముకొని ఈరోజు నానా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా కూడా విమర్శలు చేసేటప్పుడు ఒక పారదర్శకంగా చేయండి, అంతేగాని ఏదో బురద చల్లాలి మా అధ్యక్షుల మీద అని చెప్తే ఖచ్చితంగా చూస్తూ ఉండడానికి ఇక్కడ జన సైనికులు ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందరకు వచ్చి ఇసుక విధానంలో
చాలా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని ఎక్కువ లారీలు నెల్లూరులోనే పట్టుకున్నాం అంటున్నారు. అంటే ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, కన్నబాబు గారు ఇసుక మాఫియాలు జరుగుతున్నాయి, ఇసుకలో అవినీతి జరుగుతుందని ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి దాంట్లోనే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా అధ్యక్షులు చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారి యాత్ర లాంగ్ మార్చ్ అనేది దిగ్విజయం అయ్యేసి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే పోరాడుతున్నామో ప్రతి భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు అందియాలి ప్రతి ఏదైతే గత 5 నెలలుగా అని చెప్పేసి ఖచ్చితంగా దానికోసం జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందరకెళ్తాం, ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క పక్కన పక్షపాతిగా నిలబడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.